టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి టీడీపీ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన విమర్శలను టీడీపీ నేతలు అంతే తిప్పికొడుతున్నారు టీడీపీ యువ నేత నారా లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఫోటోను షేర్ చేసిన విజయసాయి షా అపాయింట్మెంట్ కోసం ఎందరి కాళ్లు పట్టుకున్నావు అని ప్రశ్నించారు దీంతో ఎక్స్ వేదికగా అయ్యన్న పాత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ కాళ్లను సీఎం జగన్ పట్టుకుంటున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కాళ్లు పట్టుకోవడం అంటే ఇదేనని ఉన్నాయని అయ్యన్న అంగల్లు అల్లన్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ పై గురువారం ఇరు వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది శుక్రవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది శుక్రవారం తీర్పును వెలువరించింది లక్ష రూపాయల పూచీకత్తును డిపాజిట్ చేయాలని ఇద్దరు రెండు షూరిటీ బాండ్లను సమర్పించాలని పేర్కొంది కోడికత్తుతో ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు తను వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ కు నెంబర్ కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇదే విషయంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం విచారణ చేపట్టనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు అలర్జీతో బాధపడుతున్నారు తీవ్ర ఎండ వేడిమి ఉక్కపోత కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు జైలు అధికారుల సమాచారం మేరకు వైద్య బృందం చంద్రబాబును పరీక్షించింది చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తెలిపారు వైద్యులు సూచించిన మందులను అందిస్తామని వెల్లడించారు రైలులో ప్రయాణిస్తున్న ఓ నిండు గర్భిణీకి హఠాత్తుగా పురుటి నొప్పులు మొదలయ్యాయి సమీపంలో ఎక్కడా హాల్ట్ లేదు ఆమె వెంట ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది ఏం చేయాలో తెలియక సహాయం కోసం అందరినీ అడుగుతున్నారు మరోవైపు ఆమెకు పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి దిక్కుతోచని పరిస్థితులు ఆమె భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు దీంతో హాల్ట్ లేకపోయినా రైల్వే అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైలుని ఆపేశారు అప్పటికే గర్భిణి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు అందిస్తూ అందరి మనసులను అలరిస్తాయి వీనలు ఆ సంగీతం వింటే చాలు మనసుకు హాయి కలుగుతుంది అంతటి వీణల తయారీకి ప్రసిద్ధిగాంచింది ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి వీణల తయారీకి కేంద్రం ఇక్కడ సంగీత అభిమానులను అలరించే సరస్వతి వీణల తయారీ కేంద్రం ఉండటం విశేషం వీణల సంగీతం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కూడా ఆ చిన్న చిన్న వీణల జ్ఞాపకాలే నేడు ప్రపంచ నలుమూలలకు సరఫరా అవుతున్నాయి అంతేకాదు బొబ్బిలి చరిత్రను ఖండాంతరాల్లో ప్రాచుర్యం పొందేలా చేస్తున్నాయి సుస్వరాలు పలికించే బొబ్బిలి వీణకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది అక్టోబర్ పద్నాలుగు నుండి అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు అక్టోబర్ పంతొమ్మిది జరగనున్న గరుడ వాహన సేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది ఏపీలోని విశాఖపట్నంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేంద్ర హాలిడేస్ చైర్మన్ టెక్ మహేంద్ర ఎండి సిసి గుర్నాని తెలిపారు గుర్నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు స్టార్ హోటల్స్ నిర్మాణంపై జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు ఈ హోటల్ల నిర్మాణంతో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించనుంది ఇక ఒక్కో హోటల్ నిర్మాణానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేయనున్నట్లు గుర్నాని అన్నారు సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు గురువారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఆకస్మికంగా మరణించడంతో శుక్రవారం జరగనున్న ఆమె అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు అనంతరం వేముల ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలపనున్నారు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా యాభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు వర్చువల్ గా సమావేశమవుతున్నారు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వారికి దిశానిర్దేశం చేశారు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గడపకు వెళ్లి ఈ పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం నెట్టింటో మారింది తాజాగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఫోటోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పోస్ట్ చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి సమాచారంతో రూపొందించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని సీఎం అందించారు ఈ క్రమంలో దిగిన ఫోటోను ఎక్స్ వేదికగా మంత్రి షేర్ చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న డెబ్బై ఐదు మంది అధికారుల లిస్టు ను కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఇచ్చినట్లుగా అన్ని ఆధారాలున్నాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొంతమంది స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నలభై ఐదు రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు మేడ్చల్ జిల్లా హాస్పిటల్లో వైద్యం వికటించి నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు వైద్యం అందించడంలో జాప్యం చేశారన్నారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు వైద్యులను కఠినంగా శిక్షించి మృతుడికి న్యాయం చేయాలని బంధువులు కోరారు బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే అక్రమంగా గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు కర్ణాటకలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అంబికాపతి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఆ రోజుల్లో నలభై శాతం కమిషన్ పనిచేసేవారని విమర్శించారు ఐటీ దాడుల్లో నలభై రెండు కోట్ల నగదు దొరికింది తెలంగాణ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి పంపే కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా నియోజకవర్గంలో రాజకీయ ముఖ చిత్రం రకంగా మారుతోంది మెదక్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు ఇఫ్కో డైరెక్టర్ ని వెంటబెట్టుకుని శశిధర్ రెడ్డి నివాసానికి వెళ్లి అధికార పార్టీలోకి రమ్మని సాధారణంగా ఆహ్వానించారు మెదక్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తన ఆహ్వానాన్ని మన్నించి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సమక్షంలో చేరారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ